वेलकम टू ईटी 20 मैन ऑफ मैसेस एनटीआर हीरोगा जानवी कपूर हीरोइनगा दर्शकुडु कोरटाल शिव तेरकेकिंचिना भारी पैन इंडिया चित्रम देवरा भारी अंचनाल नडुम वच्चिन ई चित्रम रिकॉर्ड ओपनिंग्स नि साधिंचुगा इप्पुडु 500 कोट्ल क्लब दिशगा सिनिमा दूसुकेल्तुंदी इक ई सिनिमाकि सीक्वल गा मेकर्स देवरा 2 नि कन्फर्म चेशारु पार्ट 2 मरिंत अद्भुतंगा उंटुंदनि वायलेंस कूडा एक्कुवे उंटुंदनि कोरटाल शिव चेप्पारु दींतो फ्यान्स मरिंत एक्साइट अवुतुन्नारु ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సెన్సేషనల్ హిట్. పుష్పకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎప్పుడు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంపై చిత్ర బృందం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. చిత్రం డిసెంబర్ 6న విడుదల పక్కాగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో బన్నీ అభిమానుల్లో సందడి మొదలైంది. बालकृष्ण बोयपाटी श्रीनु कांबिनेशन अखंड अद्भुत विजयानी साधिंचिंदि. दींतो अखंड 2 पै भारी अंचनालु नेलकोन्नायि. बोयपाटी श्रीनु इप्पटिके अखंड 2 स्क्रिप्ट रेडी चेशारु. प्रस्तुतं ई सिनिमा प्री प्रोडक्शन वर्क चिवरी दशलो उंदि. डिसेंबर लो ई सिनिमा मूवी षूटिंग नि स्टार्ट चेयालनि प्लान चेस्तुन्नट्टुगा तेलुस्तुंदि. अखंड 2 लो बालीवुड स्टार संजय दत्त कूडा ओक कीलक पात्रलो नटिंचबोतुन्नट्टु तेलुस्तोंदि. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ పై దర్శకుడు కేఎస్ రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన లింగ ఎడిటింగ్ లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ లింగ మూవీ గురించి మాట్లాడారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కి సంబంధించి రజనీకాంత్ ఏమాత్రం సమయం ఇవ్వలేదని చెప్పారు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని రజనీకాంత్ మార్చేశారని ఆరోపించారు. అనుష్కతో ఉండే ఒక పాట క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని తొలగించేశారని రవికుమార్ చెప్పారు. सरिपोदा शनिवार मूवी तो मरो विजयानी खाता वेसुकुन्न हीरो नानी प्रस्तुतं हिट त्री चित्रीकरणतो चीरक लेकुंडा गड़िपेस्तुन्नारु. नानी नानी मरो कोत्त चित्रानिकि श्रीकारं चुट्टेंदुकु सिद्धमय्यारु. नानी श्रीकांत ओदेला कलयिकलो एसएलबीसी सिनेमास पताकंपै ओ मूवीनि रूपंदिस्तुन्न संगति तेलिसिंदे. दसरा मूवी विजयं तर्वात वील्ल कांबोलो वस्तुन्न रेंडो चित्रं इदि. इदि विजयदशमि संदर्भंगा ई नेल 12న కొబ్బరికాయ కొట్టనున్నారు. पान इंडिया रेबल स्टार प्रभास भारी पान इंडिया मूवीज चेस्तुन्नारु. वीटिलो दर्शकुडु प्रशांत रेड्डी तो चेस्तुन्न भारी एक्शन सीक्वल चित्रम सलार पार्ट 2 कूडा ओकटि. मरि ई सिनिमापै भारी अंचनालु नेलकोनगा ई चित्रम षूटिंग कोंतमेर एप्पुडो प्रशांत रेड्डी पूर्ति चेसेसाडु. बैलेंस षूटिंग का कंप्लीट चेयाल्सि उंदि. सलार 2 लो टनल फाइट सीक्वेंस अंटू कोन्नि क्लिप्स फोटोस नि सोशल मीडियालो शेर चेस्तुन्नारु. बॉलीवुड स्टार वरुण धवन समंता जंटगा नटिंचिन वेब सीरीज सिटाडेल हनी बनी इंग्लिश लो प्रियांका चोप्रा नटिंचिन ई सीरीज नी इंडियन वर्जन ई मूवी रीमेक अयिंदी. फैमिली मैन सीरीज दर्शकुडु राजन जीके लो ई मूवी नी तेरकेक्किस्तुन्नारु. ई सीरीज लो वरुण धवन मेल लीड रोल लो नटिंचगा नवंबर 7న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రాను. రొమాంటిక్ సినిమాలు చేయాలనుకుందని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లైగర్ డ్రీమ్ గర్ల్ 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పాండే క్రేజీ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ హారర్ బయోపిక్ లలో ఎక్కువగా నటించాలనుందని అనన్య పాండే చెప్పారు. సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో తెరకెక్కడంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈ సినిమా దర్శకుడు అభిలాష్ కంకర్ డైరెక్టర్ చేగా ఇందులో సుధీర్ బాబు ఓ సరికొత్త లుక్ లో కనిపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. గోపిచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తనదైన మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు 2 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ చిత్ర పాటలు ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో విశ్వం మూవీపై అంచనాలు పెరిగాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అవగా వాటిని ట్రెమెండస్ రెస్పాన్స్ వాటికి ఇప్పటికే దక్కింది. ఈ సినిమా నుండి 3 సాంగ్ పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి పాటలు రాసిన రామజోగయ్య శక్తి ఈ చిత్రంలో ఓ మెలోడీ సాంగ్ ఉందని అది 3 పాటగా వస్తే తాను సంతోషిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్ ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి సందడి చేస్తుంది. ఈ మూవీని దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు చేసిన పాత్రలు ఆయన వేసిన గెటప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న. ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ సర్ప్రైజింగ్ పాత్రలో కనిపిస్తారని మేకర్స్ రిలీజ్ కి ముందే చెప్పారు. దీంతో ఆ పాత్ర ఏమై ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ హీరోగా
టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం వెటయన్ భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి రజని ఓ సందర్భంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారే రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టీజే జ్ఞానవేల్ మొదట తీసుకొచ్చిన కథకు రజని మార్పులు సూచించారట. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశామని కోరారటగా కుమార్తె సౌందర్య సిఫార్సు మేరకు రజనీకాంత్ వెటయన్ కథను విన్నట్లు రజనీకాంత్ చెప్పారు. టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం జనకైతే గనక ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ప్రేక్షకుల్ని మెప్పించడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టాలీవుడ్ హిట్ మూవీస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్ కొడుతుంది ప్రెసెంట్. వంశీ పైడిపల్లి ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇప్పటికే యంగ్ హీరోలు రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ లతో టచ్ లో ఉన్నాడని ఈ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరో అమీర్ ఖాన్ తో చర్చలు జరుపుతున్నారట. అమీర్ కోసం ఓ భారీ కథను వంశీ పైడిపల్లి రెడీ చేస్తున్నాడని, ఆయన దానికి ఓకే చెప్పగానే ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించేందుకు వంశీ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ రేణు కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. వీరిద్దరి కాంబోలో మూవీ తెరకెక్కుతుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. బహుశా వీరిద్దరూ 2028 లేదా ఆ తర్వాత ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఖాళీ సమయం దొరకగానే సినిమా అనౌన్స్ కావచ్చని టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ పై క్లారిటీ రావాల్సి. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాను తెలుగులోనూ మంచి బజ్ తో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ బ్యూటీ సమంతా, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గెస్ట్ గా హాజరయ్యారు. మాస్కా దాస్ బిస్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మెకానిక్ రాకీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో బిస్వక్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ఓదెలా 2 ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా సంపత్ రంది ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ బిహైండ్ ది సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించినట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్ లో స్టార్ బ్యూటీ తమన్నా జాయిన్ అయ్యారు. ఈ మూవీలో శివశక్తిగా తమన్నా కనిపించనున్నారు. భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమాలు తీయడం భారతీయ సినీ రంగం రూపొందిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో విజేతలకు పురస్కారాలను అందించారు ముర్ము. ఇందులో భాగంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో నటుడు మిథున్ చక్రవర్తిని సత్కరించారు రాష్ట్రపతి. ఇవి ఈటీ 20 అప్డేట్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ.